రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడని అతనిపై ఓ చిలొక్తి. కానీ అతను ఏమనేవారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అనేవారు. ఆత్రేయ అనగానే అందరికీ గుర్తొచ్చే సభంగ శ్రేషతో కూడిన ఆయన ముద్దు పేరు మనస్సు కవి. తెలుగు సినిమాల్లో ఆత్రేయ మనసు పాటలతో పాటు తనదైన ముద్రగల వలప పాటలు, వాన పాటలు, వీణ పాటలు, అమ్మ పాటలు, అభ్యుదయ గీతాలు, తాత్విక గీతాలు మొదలైనవి రాశారు. వాటిలో తాత్విక గీతాలను పరిశీలిస్తే ఆత్రేయను సినీ వేమన అని ఎందుకన్నారో తెలుస్తుంది. సామాన్యులకు అర్థమయ్యే తేలికైన పదప్రయోగం వల్లనే కాదు, నిత్య జీవితంలో జనం సామెతల్లా లోకోక్తుల్లా వాడుకునే పంక్తులను తన పాటల్లో మెరిపించడం వల్ల కూడా ఆత్రేయకు వేమనతో పోల్చే అర్హత ఉంది. సినీ కవులు తన మనోభావాలను వ్యక్తీకరించడానికి కథలు అనువైన సన్నివేశాలు దొరకాలి. అటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకుని తన జీవితానుభవాన్ని రంగరించి తనకు కరతలామాలకాలైన మాటల పొదుపుతో అదుపుతో జనం నోళ్లలో నానేలా ఆత్రేయ తత్త గీతాలను రచించారు. పాడమని నన్నడగవలెన పరవశించి పాడనా అని ఎంతో తేలిగ్గా పాటైతే రాశారు. గాని ఆత్రేయ రాయడమంటే అంత సులభం అయ్యే పని కాదు. అదో పెద్ద కలం కార్యం. భువి నుంచి దివికి దేవతలు దిగిరావాలి, ఆయన మనసు పులకించాలి, తర్వాత రాయాలి అన్నంత చందంగా ఉంటుంది ఆయన పాటలు రాసే విధానం. కలానికి ఇంకు బదులు మనసు తడి వాడి రాస్తారాయన, అందుకే అంత ఆలస్యం అని చెబుతారు. ఆచార్య ఆత్రేయగా సినీ రంగ ప్రవేశం చేసిన కిలాంబి వెంకట నరసింహాచార్యులు తెలుగులో నాటక సినిమా పాటల మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు పాటలు రాసిన కవి. ఆత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ 7 సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయ రచయితగా, సంభాషణకర్తగా పేరు పొందిన నిజానికి అతని మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతని స్థానం సుస్థిరం. మనసు కవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపు తిప్పారు. ఆచార్య ఆత్రేయగా సినీ రంగ ప్రవేశం చేసిన కిలాంబి వెంకట నరసింహాచార్యులు 1921 మే 7 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేట మండలంలో మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు, తల్లి సీతమ్మ. చిన్నప్పటి నుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్యతరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి ప్రవర్తన, ఎన్జీఓ నాటకాలు ఆంధ్ర నాటక కళాపరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే కప్పలు బాగా ప్రాచుర్యం పొందిన నాటకం, రాయలసీమ క్షేమ పరిస్థితులను వివరించే మాయా నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకాండను ఈనాడు అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే విశ్వశాంతి నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్రస్థాయి బహుమతి లభించింది. సామ్రాట్ అశోక, గౌతమ బుద్ధ, భయం నాటకాలు కూడా రాశారు. ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. జీవితానుభవాన్ని రంగరించి మాటల పొదుపుతో అదుపుతో జనం నోళ్లలో నానేలా ఆత్రేయ తత్వగీతాలను రచించారు. ఇందుకు ఆత్రేయ మనసుకు చెప్పిన భాషలే నిదర్శనాలు. మనసు గతి ఇంతే, మనిషి బతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు లేని బతుకొక నరకం, మరుపు లేని మనసొక్క నరకం. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్ళిచ్చాడు. పై ఉదాహరణలో మనిషికి మనసెంత ముఖ్యమో కాని ఆ మనసున్న మనిషి ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడు ఆత్మీయంగా అనుభవైక వేద్యంగా చెప్పారు ఆత్రేయ. చివరి ఉదాహరణలో దేవుడు మనిషికి మనసిచ్చి ఆ మానసిక మదనాన్ని చోద్యంగా చూస్తున్నాడనడం కళ్ళు చెమ్మగిల్లే అక్షరీకరణం. మనసెంత చంచలమైనదో, మాయలాడో, అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో విశ్లేషించిన ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికవేత్తలా అనిపిస్తాడు. కోర్కెల నెలవు నీవు, ఊహల ఉయ్యాలవే మనస, మాయల దయ్యానివే అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి తలపట్టుకున్న ఆత్రేయ మరో సందర్భంలో మనసు నిత్యమని, అది జన్మ జన్మల బంధమని భావించారు. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటుంది, మనసుతోటి మనసెప్పుడో కలిసిపోతుంది, కర్మ చేయడమే నీ వంతు, ఫలితం దైవాధీనం అనే భగవద్గీత వాక్యాన్ని ఆత్రేయ విశ్వసించేవారు. ఆయన కొన్ని పాటల్లో దైవం ఉనికిని ప్రశ్నించినా తానొకటి తలిస్తే అనే సామెతకు కట్టుబడ్డారు.
ఆ దృష్టితోనే సందర్భానుసారంగా ఆత్రేయ రాసిన అనుకున్నామని జరగవని అనుకోలేదని ఆగవుకొని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని తలచినదే జరిగినదా దైవమిందులకు జరగనదే తలచినదా శాంతి లేదు నీకు మొదలైన పాటలు తెలుగు నాట నానుడిగా ఓదార్పుగా నేటికి వినిపిస్తున్నాయి వీటిలో కొన్నిటికి తమిళ మాత్రికలు ఉన్నా తెలుగులో ఆత్రేయ బాణీలో అవి ఒదిగి సొంతమయ్యాయి కథకు అన్వయిస్తూ ఆత్రేయ విదియాడే వింత నాటకాన్ని కళ్ళకు కట్టించిన గొప్ప పాట ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చిత్రరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అనేది ఐహిక బంధాలు అశాశ్వతమని ప్రబోధించి వైరాగ్యాన్ని కలిగించే ఈ పాట ఓ మణిపూస కవితాత్మకమైన స్పర్శతో అద్భుతమైన భావుకతతో ఆత్రేయ రచించిన అనుముత్యాల లాంటి గీతాలకు మచ్చుతునకలు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు వీటిలో మొదటి పాట గురించి ఈ రెండు పంక్తులు 20 వాక్యాల పెట్టు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రశంసించారు రెండో పాట జీవితంలో అందరూ చేసే పొరపాట్లకు ప్రత్యాతాపాలకు అక్షర భాష్యం అందరికీ తెలిసిన విషయాన్ని తీసుకొని సినిమా మాధ్యమం ద్వారా కొందరికైనా కనువిప్పు కలిగించే అభిప్రాయంతో ఆత్రేయ రాసిన సామాజిక ప్రయోజనం గల చక్కెర మాత్రల లాంటి పాటలకు ఉదాహరణ బ్రాందీ విస్కీ రమ్ము జిమ్ము రకరకాల మదుపులు భార్యాభర్తలు తల్లి పిల్లలు పలు రకాల బంధాలు ఎవరైనా రుణం తీరే వరకే ఆపై మిగిలేదేముంది ఖాళీ సీసాలు కాలిన బూడిదలు ఇలాంటి పాటను ఆత్రేయ రాయగలరు దీనికి వివరణ అవసరం లేదు వ్యాపార ప్రక్రియ అయిన సినిమా మాధ్యమంలోని పాటల్లో కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించి మనిషికి మనసుకి కొత్త భాషలు చెప్పిన ఆచార్య ఆత్రేయ ఓ అక్షరయోగి ఆత్రేయ కలం అద్భుతాలు సృష్టించింది శేష శైలవాస వెంకటేష అంటూ ఆయన శ్రీనివాసుడికి జోలపాడిన విధం మర్చిపోలేనిది భారతమాతకు జయజేలు బంగారు భూమికి జయజేలు అనే పాట అలాంటిదే బడిపంతులు చిత్రంలో ఆత్రేయ తన కలం నుంచి దేశభక్తి పొంగించారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని శ్రీశ్రీ ఆవేశపడితే అదే రీతిలో తోడికోడళ్ళు సినిమాలో కారులో షీకారుకెళ్ళే అన్న పాటలు చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చినో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తొలచి చెమట చలువను చేర్చి చేర్చి తీర్చినారు తెలుసుకో అంటూ కథనాయకుడితో చెప్పించిన సామ్యవాది ఆత్రేయ గొప్ప వేదాంతి ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు వేదాంతం వైరాగ్యం వంటబడితే చాలా ప్రమాదం వాటి జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది అవి మనిషిలోని కార్యదీక్షను గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి అని ఆత్రేయ అంటారు ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు 1889 సెప్టెంబర్ 13 ఆచార్య ఆత్రేయ తుది శ్వాస విడిచారు ఎందరో భావి సినీ గేయ రచయితలకు ఆయన పాటే శ్వాసగా మారి బాట చూపించింది